గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలా మంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పిసిసి పదవి దక్కే అవకాశం కనబడుతోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో మంత్రి పదవి దక్కడమే కష్టమవుతోంది. అయినా పిసిసి అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకి ఆ పదవి ఇవ్వాలని భావిస్తే బట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ బట్టి అదనంగా పిసిసి బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఆశించిన సంపత్ పేరు కూడా వినబడుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మహేష్ అంజన్ కు రేవంత్ మద్దతు ఉంటుంది. రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తే వాళ్లకే పిసిసి పీఠం దక్కే అవకాశం కనబడుతోంది. మైనారిటీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎస్టీ వర్గానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్కకు అవకాశం ఉంది. చూద్దాం మరి పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.